ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు ఆగమన కాలములోని మొదటి మంగళవారము మొదటి పట్టణము రోమ్యులకు రాసిన లేక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు నీ నోటితో ఏసును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదువు ఏలయన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును నోటితో ఒప్పుకొని రక్షణ పొందును ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది ఏలయనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా అందరుకును ప్రభువు ఒక్కడే తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును ఏలయన ప్రభునామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు మరి వారు సందేశమును వినియుండనిచో ఎట్లు విశ్వసింపగలరు సందేశము బోధింపబడనిచో ఎట్లు వినగలరు బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లు బోధింపబడును సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి కానీ వారిలో అందరూ సువార్తను అంగీకరించిన వారు కారు ప్రభు మా సందేశమును విని కూడా విశ్వసించిన దెవడు అని యశియా ప్రశ్నించెను కనుక వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూడ్చిన వాకువలన కలుగును కానీ వారు సందేశమును వినలేదా అని నేను ప్రశ్నింతును వారు వినియేయున్నారు వారి కంటధ్వనులు అంతటను వ్యాపించెను వారి పలుకులు భూ దిగంతముల వరకును వినబడెను అని లేఖనము చెప్పుచున్నది కదా ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిలునుగాక సదాకాలము సమృద్ధి గాక అతని జీవిత కాలమున న్యాయము గాక సదాకాలము సమృద్ధి నెలకొననుగాక ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదవ వచనము వరకు మరియు పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు తిరిగి యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భువియందలి రాజ్యములను అన్నింటినీ వాని వైభవమును చూపి నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడలా నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను సైతాను పొమ్ము ప్రభువైన నీ దేవుని ఆరాధింపము ఆయనను మాత్రమే సేవింపు అని వ్రాయబడియున్నది అని ఏసు పలికెను గలిలియా సరసు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలు పట్టు పేతురు అను నామాంతరము గల సిమోనును అతని సోదరుడుగు ఆంధ్రేయును చూచెను వారు జాలరులు మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుషులను పట్టువారినిగా చేసెదను అని యేసు వారితో పలికెను వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అచ్చట నుండి పోవుచు యేసు జబదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరి ఇద్దరి సోదరులను చూచెను వారు తమ తండ్రితో పాటు పడవలు తమ వలలను చెక్కపెట్టుకొనుచుండిరి వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక